పెరిగిన కరెంట్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఖాళీ సిలిండర్లను రోడ్డుపై పెట్టి ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. షాద్ నగర్ లోనూ ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. ధరలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచిందన్నారు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించినప్పుడు కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించలేదని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని అన్నారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాదరావు. పెంచిన ధరలు తగ్గించాలంటూ వైరాలోని అంబేద్కర్ విగ్రహం ముందు కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళన చేశారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి సీఎం కేసీఆర్ సామాన్య ప్రజలపై భారం మోపారన్నారు దుర్గాప్రసాదరావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా డీజిల్ పెట్రోల్ మీద 35 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సుల రూపాయలు ఇచ్చి ఇప్పుడు కూడా పెట్రోల్ ధర అన్నీ కలుపుకొని 50 రూపాయలు మాత్రమే పడతావు. దానికి వీళ్ళిద్దరూ కలిపేసేటటువంటి ట్యాక్స్ 65 రూపాయలు, దాంతో 115 రూపాయలు ఈరోజు పెట్రోల్ అమ్మాల్సి వస్తుంది. 1,50 రూపాయలు గ్యాస్ పెరిగింది. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్, కరెంటు ఛార్జీలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి కేసీఆర్ ఫోటోను దహనం చేశారు. మండల కేంద్రాల్లో ధర్నాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరల పెరుగుదలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టివేసుకుంటూ దొంగ ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఈ యొక్క పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను, బస్ ఛార్జీలను వెంటనే మీరు తగ్గించాలి, విరమించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాన్య మానవుని అనవసరమైనటువంటి ఆందోళన గురించి గురి చేసుకుంటూ సామాన్య ప్రజలను రెచ్చగొట్టుకుంటూ బీజేపీ టీఆర్ఎస్ను, టీఆర్ఎస్ బీజేపీని వీళ్ళిద్దరు అనుకుంటూ అనవసరమైన దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. మెదక్ జిల్లా శివంపేటలో నర్సాపూర్ తూప్రాన్ రహదారిపై ధర్నా చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్, దౌల్తాబాద్, బొమ్రాస్పేట్ మండలాల్లో కేంద్ర రాష్ట్ర దిష్టిబొమ్మలు దహనం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీంతో రెండు వర్గాల మధ్య తూపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలో మళ్లీ ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు, బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఉత్తమ వైఖరి